తుత్తు ప్రచారాలు తప్పించి ఏం లేదు. ఒరిజినల్గా బీఆర్ఎస్లోకి వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ తరపున కానీ వెళ్తారేమో. అది అవును కరెక్టే కదా, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి కొంత సపోర్ట్ అన్న ఉంటుంది, చెప్పుకోవడానికి అన్న ఉంటుంది. ఇది కాబట్టి రేపు పొద్దున ఎంపీ సీట్లు ఎత్తుకోవడం ఉన్నసారి గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది పడ్డటువంటి అరవిందును బండి సంజయ్ ఏకంగా ఎంపీలుగా గెలవల టైం అట్లా కలిసి వచ్చేస్తుంది అక్కడ ఏదో ఒక పేరుతో. అదే గ్రౌండ్ లెవెల్లో ఇట్లా కూర్చుంటే ఎటు కాకుండా పోతారు. అందులోకి వెళ్ళి ఇప్పుడు ఏదో సంపర్క యాత్రలే పెట్టబోతున్నారంట కదా గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అంతా. బేసిక్గా ఒకటి ఏంటంటే స్పేస్ చాలా ఉంది ఉందా, చాలా ఉంది పార్టీలకు, కొత్త రాజకీయ పార్టీలకు. కాకపోతే ఆ స్పేస్ ఎవడు అందుకోవట్లేదు. ఇందులో ఒక పెద్ద దాన్ని ఏమంటారు ఒక డ్రామాటిక్ పాలిటిక్స్ మూలంగా దెబ్బతిన్నది. అంతే తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మళ్ళీ గెలవదు అన్నటువంటి భయం ఉన్న వాళ్ళ సంఖ్య కొంత పర్సంటేజ్. ఒక రకంగా అంటే చిన్నది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ ఇప్పుడు స్పేస్ ఉంది అని నిజంగా అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీల వైఫల్యానికి ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు వైఫల్యం లేదంటే స్పేస్ ఉండదు, స్పేస్ ఉందంటే వాళ్ళు వైఫల్యం ఉందనంటే. కానీ మరి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నాయి, ఇంకా కొత్త పార్టీలకు స్పేస్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది? అందువల్లే వచ్చింది స్పేస్. తెలుగుదేశం పార్టీ అట్లాగే ఉంటే జనసేనకి స్పేస్ ఉన్నట్టే కదా. తెలుగుదేశం జనసేన కలుస్తున్నారు అంటే స్పేస్ లేకనే కదా, కలిసే పరిస్థితుల్లో తిరుగుతున్నారంటే. స్పేస్ ఉండేట్టుంటే ఉండే కనుక ఇదే స్పేస్ లేకపోబట్టినే కదా వాళ్ళకి స్పేస్ అంటే వాళ్ళు ఇస్తున్నారు స్పేస్. యాక్చువల్గా ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షానికి మధ్యన స్పేస్ ఉండకూడదు, అది ఎప్పుడు ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ స్ట్రాంగ్గా లేకపోవడం వల్లనే వాళ్ళు ఆ థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్న జనసేనను తీసుకుపోతున్నారు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.